శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మనకిప్పుడు జ్యోతిషాస్త్రపరంగా మనం చూసుకున్నప్పుడు ఏంటంటే, ఈ నెల 25వ తారీఖు నుండి సుమారుగా అంటే శనివారం నుండి మనకు శనీశ్వరుడు యొక్క గమనం అనేది మనకు అనిపిస్తుంది. అంటే మనకు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు, ధనురాశి నుండి మకర రాశిలోకి. అంటే ఆల్మోస్ట్ ఒక 27 సంవత్సరాల తర్వాత ఆయన 30 సంవత్సరాలకు వస్తాడు, మళ్ళీ తన రాశిలోకి వస్తాడు. అందులో భాగంగానే ఇప్పుడు ఆయన సొంత ఇంటికి వస్తాడు. అంటే ఈ రాశి రావడానికి ఆయనకి 30 సంవత్సరాలు దగ్గర పట్టేసింది. అక్కడ నుండి బయలుదేరి మళ్ళీ అక్కడ రాను, ఎందుకంటే ఒక్కొక్క రాశిలో 2 సంవత్సరాలు ఉంటాడు. అటువంటి మకర రాశుల్లో ప్రవేశించిన తర్వాత ఏ రాశి వారికి దీని ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని విశ్లేషించి తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం మేషరాశికి వెళ్దాము. మేషరాశిలో చూస్తే రాజ్యంలోకి వచ్చినటువంటిది, మకర నుండి తన రాశి నుండి కేంద్ర భాగంలో మేషం వస్తుంది కాబట్టి సశ మహాపురుషి యోగం ఒక యోగాన్ని మేషరాశి వారు చూపిస్తుంది కాబట్టి ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న వర్క్లన్నీ ఒక్కసారిగా అవుతున్నట్టుగాను, పాజిటివ్గా ఉండినట్టుగాను, సక్సెస్ఫుల్గా అన్నది కనబడినడం, తర్వాత లాంగ్ లాస్టింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియరెన్స్ రావడము, తర్వాత భాగ్యంలో గురు దృష్టి కూడా పడ్డము, 9th హౌస్లో ఉన్న గురుడు యొక్క దృష్టి కూడా మేషరాశి మీద పడ్డము, ఇవన్నీ ఒక ప్లస్ పాయింట్స్ కింద చెప్పడానికి అవకాశం బాగా ఉంది. మేషరాశి వారికి 100% శని మారడం అనేది ఒక అద్భుతం యోగంగా చెప్పచ్చు. ఒక 3 సంవత్సరాల వరకు కనుక చూసుకోకనే అంత అద్భుత ఫలితాన్ని ఇస్తుంది. ప్రజాదరణతో ముందుకెళ్తూ రాజమార్గాలు చూపించడానికి అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ఈ సమయంలో ఏదైనా కొత్తగా వెంచర్స్ కానీ యాక్టివిటీస్ కానీ స్టార్ట్ చేస్తే దాని ఫలితం కూడా చాలా బాగుండే అవకాశం ఉంది. రాజ్యంలో శనీశ్వరుడు సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి రాజ్యం బాగుంటుంది. రాజ్యము అంటే ఉద్యోగం చేసే ప్రదేశం కానీ వ్యాపారం చేసే ప్రదేశం కానీ, ఏ ప్రొఫెషన్లో ఉంటే ఆ ప్రొఫెషన్లో ఆయన సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రొఫెషన్ని కరెక్షన్ చేసుకోండి, కొంతవరకు బాగుంటుంది. తర్వాత రాజ్యంలో శని బలంగా ఉన్నాడు కాబట్టి లగ్న బలం కూడా పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అందుకు అనుసంధానంగా మేధాదక్షిణామూర్తి మంత్ర సాధన చేయండి. ఖచ్చితంగా శని అనుగ్రహంతో సంపూర్ణ ఫలితంతో రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.